సో మీరు జిల్ అనేది ఒక మాస్ సినిమా అని, ఇది వచ్చేసరికి ఇంత క్లాస్, ఇంత క్వైట్ వేరియేషన్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మీకు నచ్చేది ఏంటి? అసలు మీకు నచ్చేది ఉన్నారేంటి? నేను మాస్ ఆడియన్ అండి, నేను మాస్ ఆడియన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. నాకు సినిమా చూస్తుంటే లైక్ చాలా తొందరగా నాకు ఏదైనా ఎమోషనల్ సీన్స్ వస్తే చాలా తొందరగా ఏడుపు వచ్చేస్తాను. ఐ ఆర్ వెరీ సెన్సిటివ్ అట్ హార్ట్ అండ్ ఐ కాంట్ లుక్ ఎట్ డిజాస్టర్స్ ఆర్ యాక్సిడెంట్స్. చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది నాకు రెండు మూడు రోజుల వరకు. సో ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ సెన్సిటివ్గా ఏదో ట్రై చేస్తాను. అండ్ లవ్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ ఇంటాక్ట్ ఇన్ లైఫ్. నేను తీసినప్పుడు ఏడ్చాను. నేను మళ్ళీ ఒక 50వసారో 60వసారో మ్యాక్డోన్స్ తో మ్యూజిక్ వస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ ఫీల్ అవుతా ఏడ్చాను. అండ్ యెస్, అన్ని సినిమాలు అలా జరగండి. పసాన్ తర్వాత పాత పడిపోతుంది సినిమా నాకు. నాకేంటంటే లైక్ ఇట్ వాస్ గ్రోయింగ్ ఆన్ మీ ఎవ్రీ టైమ్ వెన్ ఐమ్ వాచింగ్ ఇట్, ఇట్స్ గ్రోయింగ్ ఆన్ మీ. సో దట్ ఈస్ అ ఫిల్మ్ లైక్ గుర్తుండిపోయే సినిమాలకి లైక్ ఈ సినిమా లైక్ వార్ అండ్ డెస్టినీ అంటున్నాను, వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ అంటున్నాం కదా, ద సేమ్ వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ హ్యాపెండ్ ఫర్ అస్ బై మేకింగ్ దిస్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో యా, విల్ బి నో.